ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని ఈరోజు క్లాస్లోని బోట్ నెక్ టాప్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటనేది చూద్దామండి ఫ్రంట్ కూడా బోట్ వచ్చి వెనకాల కూడా బోట్ వచ్చి చిన్న డ్రాప్ వచ్చేటట్టుగా మోడల్గా కటింగ్ చూసుకుందాం స్కిప్ చేయకుండా వివరంగా చూశారు అంటే కనుక పూర్తిగా వీడియో అంతా మీకు చాలా డౌట్స్ క్లియర్ అవుతాయి మోడల్గా ఎలా టాప్ కటింగ్ చేసుకోవాలో తెలుస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చిందండి ఇలా సర్కిల్గా వచ్చి వీప్ మీద ఎలా డిజైన్ వచ్చేటట్టు ఫ్రంట్ ఏమో ఇలాగా డిజైన్ వచ్చింది అంటే ఇప్పుడు ఏంటంటే ఇలా వేరువేరుగా వచ్చిన డ్రెస్సులని ఫ్రంట్ ఒకవైపు ఒకసారి ఒకవైపు ఇంకోసారి కటింగ్ చేసుకోవాల్సి వస్తుంది లైనింగ్ వచ్చేసి నేను 2.5 మీటర్లు తీసుకున్నాను అదే చిన్న చేతులకు కానీ హ్యాండ్స్ అవసరం లేదనుకుంటే 2 మీటర్లు సరిపోద్ది కానీ నేను ఫస్ట్ నుంచే 2.5 మీటర్లు ఆల్రెడీ నేను కట్ చేయించి తీసుకొచ్చాను అన్నమాట చూద్దాం ఇప్పుడు ఈ అంచులు ఉన్నాయి కదండి వీటిని ఇలాగ మనం కలిపి పట్టుకుందాం పట్టుకున్న తర్వాత ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టుగా ఓపెన్ అంచులేమో మనకి ఆపోజిట్గా ఉండేటట్టుగా పెట్టుకుందాం కింద కూడా ఫోల్డ్ వచ్చింది కదా మనం 2.5 మీటర్లని ఇలా మనం ఫోల్డ్ చేసేటప్పటికి పైనుంచి ఓపెన్ ఉన్న వైపు నుంచి మనం మార్కింగ్ పెట్టుకుంటే ఈ కింద ఫోల్డింగ్ ఉన్నది ఎంత లైనింగ్ మనకి ఎక్కువ ఉంటుంది మిగిలిపోద్ది అనమాట మీరు మాత్రం చిన్న చేతులు పెట్టుకోవాలనుకుంటే కనుక 2 మీటర్లు మాత్రమే తీసుకోండి నేను ఆల్రెడీ ముందు నుంచే 2.5 మీటర్లు కటింగ్ చేసి ఉంచుకున్నాను కాబట్టి నేను డైరెక్ట్గా కటింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఫోల్డింగ్ మన వైపు ఉంచుకుని అంచులు మనకి ఆపోజిట్గా ఉన్నాయి ఇప్పుడు పొడవు వచ్చేసి కనీసం 41 ఇంచ్కి నేను మార్కింగ్ పెడుతున్నాను ఫస్ట్ అంటే మొత్తం ఫోల్డింగ్తో పాటు కింద మడిచి కుట్టుకోవడంతో పాటు కలిపి 1.5 ఇంచ్కి పెడుతున్నాను మీకు డ్రెస్ పొడవు ఎంత కావాలనుకుంటే దానికి 1.5 ఇంచ్ కలిపి పెట్టుకుంటే సరిపోద్ది నేను 41 ఇంచ్కి పెడుతున్నాను అంటే కనుక నాకు 39.5 తయారవుతుంది అనమాట ఎందుకంటే ఇక్కడ 1.5 ఇంచ్ మనకి షోల్డర్ జాయింట్లోకి పోద్ది కిందేమో 1 ఇంచ్ ఫోల్డింగ్కి పోద్ది ఇలా పైనుంచి ఫస్ట్ నేను 41 ఇంచ్కి మార్కింగ్ పెట్టి 2 మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా ఇలా కలిపేస్తాను ఇలా స్ట్రైట్గా కలిపేసిన తర్వాత 1 ఇంచ్కి పైన కింద నుంచి పైకి లోపల వైపుకి ఇలాగా ఒక గీత గీస్తాను ఇది ఫోల్డింగ్ కోసం అంటే 41లోనే 1 ఇంచ్ పోయింది అంటే 40 మిగిలింది 6 ఇంచ్ ఏమో పైన షోల్డర్ జాయింట్లో కట్ట పోద్ది అంటే 39.5కి ఇది ఉందన్నమాట డ్రెస్ కూడా ఎంత ఉందో చూసుకుని దానికి 2 ఇంచులు తగ్గించుకోవచ్చు మనం లైనింగ్ని తర్వాత అది ఆలోచిద్దామండి డ్రెస్ కటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు షోల్డర్ మనం బోట్ నెక్ అనుకుంటున్నాం కాబట్టి మన షోల్డర్ ఎంత ఉంటే దానికి సగానికి పెట్టుకోవాలి నాకు 7.5కి నేను షోల్డర్ పెట్టాను తర్వాత షోల్డర్ దింపు వచ్చేసి చంక దింపు వచ్చేసి 6 ఇంచ్ తగ్గించుకుని 7 ఇంచులకి పెట్టాలి అంటే మనం షోల్డర్ ఎంతైతే పెట్టారో బోట్ నెక్ విషయానికి వచ్చేటప్పటికి 6 ఇంచ్ తగ్గించుకుని చంక దింపు పెట్టుకోవాలి 7.5 షోల్డర్ పెట్టాను 6 ఇంచ్ తగ్గించి 7 ఇంచులు చంక దింపు పెట్టాను కార్నర్ నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ చేసి ఇలా రౌండ్ తిప్పుకోండి 1.5కి చేయొద్దండి 1 ఇంచ్కి మాత్రమే పెట్టుకోవాలి బోట్ నెక్కి ఇప్పుడు ఈ పైనుంచి ఇలా ఇంచిటప్ తిన్నంగా పట్టుకొని 14 ఇంచుల దగ్గర ఇలా ఒక లైన్ గీసుకోవాలి దాని తర్వాత 21 ఇంచ్ దగ్గర ఒక లైన్ గీసుకోవాలి హైట్ తక్కువగా ఉన్న వాళ్ళైతే 20కి పొడవుగా ఉన్న వాళ్ళైతే 21కి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడేమో చెస్ట్ మార్కింగ్ వస్తుంది అన్నమాట చెస్ట్ మార్కింగ్ వస్తుంది 40 మనకి డ్రెస్ సైజు 40 చెస్ట్ అనమాట దాంట్లో 4వ వంతు 10 దాని తర్వాత 2 ఇంచీలేమో మనకి ఎక్స్ట్రా మార్జిన్కి నడుము వచ్చేసి 36 ఇంచీలు మనకి చెస్ట్ 40 సైజ్ అనమాట ఈ డ్రెస్ 40కి 4వ వంతు 10 మార్కింగ్ పెట్టాం నడుము వచ్చేసి 36కి 4వ వంతు 9 ఇంచీలు ఇప్పుడు ఇక్కడ నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి చూస్తున్నారు కదా ఇలా 2 ఫోల్డింగ్ కట్టబట్టుకుని 9 ఇంచీలకు ఒక మార్కింగ్ పెట్టాను ఇలా దీని తర్వాత 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్కి కలిపేసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఈ 21 ఇంచ్ మార్కింగ్ దగ్గర ఉంది కదండి ఇది హిప్ మార్కింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి 42 హిప్ దాంట్లోని 4వ వంతు 10.5 పదిన్నరకి ఫస్ట్ మార్కింగ్ పెట్టుకుని దాని తర్వాత 2 ఇంచులు సారీ అండి ఇది మన చేతికుట్లయితే 2 ఇంచులు ఇప్పుడు 10.5 పెట్టుకున్నాం కదా 42లోంచి 4వ వంతు 10.5 ఫస్ట్ ఇక్కడ పెట్టేసుకోండి కింద కూడాని ఇప్పు ఎంత పెట్టారో అంతే చేతికుట్లు వేసుకుందాం అనుకుంటే 2 ఇంచుల మార్జిను లేదు మిషన్ కుట్టు వేసుకుంటాను స్లిట్స్కి అనుకుంటే 1 ఇంచు నేను 1 ఇంచుకి మిషన్ కుట్టే కుడదాం అనుకుంటున్నాను మీకు బాగా అర్థమవుతుంది మిషన్ కుట్టు అయితేనే 1 ఇంచుకే నేను మార్జిన్ పెట్టుకున్నాను హిప్ దగ్గర కిందనే
ఇప్పుడు ఈ చెస్ట్ మార్కింగ్ నుంచి నడుము మార్కింగ్కి తర్వాత ఏమో ఈ ఎక్స్ట్రా మార్జిను, ఇక్కడేమో మళ్ళీ నడుం దగ్గర నుంచి హిప్ మార్కింగ్కి ఈ ఎక్స్ట్రా మార్జిన్ 1 ఇంచు పెంచాం కదా హిప్ దగ్గర, అక్కడికి ఇలా జాయిన్ చేసుకోవాలి. దాని తర్వాత కింద కూడా ఇది ఎలాగైతే ఉందో అలాగే సేమ్ పెట్టుకున్నాం కదా, అది స్ట్రైట్గా ఇలాగైతే గీసుకొని కలిపేసుకోవాలి. ఇది లోపల లైన్ అవసరం లేదండి, కానీ మీకు అర్థం అవడం కోసం అని నేను కలుపుతాను. ఈ లైన్ మాత్రం మనకు కట్టింగ్ అవుతుంది కాబట్టి ఇది అవసరం అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసేసుకోవడమే. దీని తర్వాత మనం మెడ పెట్టుకుందాం. ఈ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి చంక రౌండ్ ఫ్రంట్ వైపుకి వచ్చేటప్పటికి కొద్దిగా మార్చుకోవాలి లోతు కోసం. ఎలా అంటే ఈ కార్నర్ దగ్గర నుంచి 1/3 ఇంచు లోపల వైపుకి తీసుకొని ఇలా గీత గీయండి. గీసిన తర్వాత ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా కలపండి. ఇలా కలిపి ఇక్కడ మళ్ళీ కార్నర్ నుంచి 1 ఇంచు మనకి రౌండ్ తిప్పుకోవాలి. ఇది ఫ్రంట్ వైపు బోట్ నెక్కి లోతు తీసుకోవాల్సిన పద్ధతి ఇదనమాట. ఇప్పుడు మనం మెడ వెడల్పు చూసుకుందాం. మెడ వెడల్పు వచ్చేసి నేను ఫోల్డింగ్ దగ్గర నుంచి 5 ఇంచుల దగ్గరికి పెడుతున్నాను. దాని తర్వాత కింద డీప్ వచ్చేసి 3 ఇంచులు పెడుతున్నాను. బోట్ నెక్ ఎప్పుడు 3 లేదా 3.5, అంతకన్నా కిందకి వెళ్ళకూడదు. ఇటువైపు కూడా 5 ఇంచులు వెడల్పు తీసేసుకుని ఇలా స్ట్రైట్గా ఈ లైన్కి కూడా కలిపేస్తే ఎల్ షేప్ వచ్చింది కదండి. బోట్ నెక్ ఎప్పుడు కూడా పై పైకే రౌండ్ ఇచ్చుకోవాలి. ఇలా ఈ రకంగా అందంగా రౌండ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం ఈ బోట్ నెక్ది బ్యాక్ సైడ్ది కటింగ్ చేయొద్దు, డ్రాప్ ఇచ్చుకుంటాం కాబట్టి. మనం మార్కింగ్ చేసింది ఫ్రంట్ వైపుకి, మార్కింగ్ లేనిదేమో బ్యాక్ సైడ్కి ఉంచుకుందాం. ఇప్పుడు అవుట్లైన్ ఫస్ట్ ఇలాగా కటింగ్ చేసేసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి, లోతు తీసుకున్నాం కదా అది కటింగ్ చేయొద్దు. ఫస్ట్ ఇలా కటింగ్ చేసేస్తే మనకి బ్యాక్ సైడ్ది అయిపోద్ది అన్నమాట. ఇలా చూసారా నేను కటింగ్ చేస్తాను, ఇలా లోతు దగ్గర నేను కటింగ్ చేయలేదు, మెడ కూడా చేయలేదు. ఇది మాత్రం ఇలా కటింగ్ చేసి ఈ పీస్ని ఇలా తీసేసుకున్నాను. ఇప్పుడు కింద పొరని మనం బ్యాక్ సైడ్కి ఉంచుకుందాం. ఇది చూడండి, ఇలా ఇలా మనం ఓపెన్ చేస్తే కింద ఈ ఒకటి వచ్చింది కదా అది పక్కకు పెట్టేయండి. ఇప్పుడు ఫ్రంట్ వైపుకి మెడ కటింగ్ చేసేసి ఇలా మెడ కటింగ్ చేసేసి దాని తర్వాత ఈ లోతు కూడా తీసేసుకుందాం. ఆల్రెడీ మనం పైది కటింగ్ చేసాం కాబట్టి బ్యాక్ సైడ్గా అయిపోయింది. ఇప్పుడు ఇలా కటింగ్ చేస్తే ఇది లోపల ఫ్రంట్ వైపుకి లోతు కూడా అయిపోయింది, రెండు ఒకేసారి కట్ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు మనకి కట్స్ పెట్టేసుకుందాం. ఈ సైడ్స్వి కట్స్ మీరు ఎక్కడెక్కడైతే మార్కింగ్ పెట్టారో అక్కడ తర్వాత కటింగ్ చేసుకుందాం డ్రెస్ కటింగ్ చేసిన తర్వాత. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ సేమ్ అదే 5 ఇంచులకి మెడ వెడలు పెట్టుకుని మిగతా అది బ్యాక్ది కదండి వెనకాల, అది 3 ఇంచులేమో డీప్ పెట్టుకుని సేమ్ అంతే. కాకపోతే మీకు అర్థం కాదని చెప్పేసి నేను కట్ చేయలేదన్నమాట మెడ, లేదంటే మీరు మెడ కూడా కటింగ్ చేసేసుకోవచ్చు ఒకేలాగా అనుకుంటే, డిజైన్ అవసరం లేదనుకుంటే. సేమ్ అదే రకంగా నేను మెడ ఇలా పెట్టాను. ఫ్రంట్ ఎలాగైతే తీసుకున్నామో బ్యాక్ సైడ్ కూడా రౌండ్ తిప్పేసుకున్నాం. ఇప్పుడు పైనుంచి కరెక్ట్గా 1 7 ఇంచుల దగ్గరికి నేను ఒక మార్కింగ్ పెట్టాను. మీకు ఈ డ్రాప్ అనేది ఎంతవరకు కావాలో అది మీరు పెట్టుకోవచ్చు. ఫోల్డింగ్ నుంచి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టి ఇలా వెడల్పుగా ఒక గీత గీశాను. దాని తర్వాత ఇక్కడ కూడా 2 ఇంచులకి గీత గీసి ఇలా తిన్నగా ఒక బాక్స్ కింద వచ్చింది కదండి, ఇక్కడ నుంచి ఇలా డ్రాప్ ఇచ్చుకోవాలి. ఈ రకంగా మనం డ్రా చేసుకోవాలి. డ్రాప్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనం కటింగ్ చేసేద్దాం. మనకి ఏ పేపర్ క్యాన్వాస్ బకరం గట్ట ఏమీ అవసరం లేకుండా సింపుల్గా ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. డ్రెస్ స్టిచ్చింగ్ కూడా మిస్ కాకుండా చూడండి, అసలు ఏ పేపర్ క్యాన్వాస్ గట్ట ఏది లేకుండా సింపుల్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా ఇలా మొత్తం ఎలా అయితే డ్రా చేసుకున్నా అలాగా కట్ చేసేయండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనకి డిజైన్ కూడా వచ్చింది, ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఈ రకంగా చూసారు కదా ఎంత బాగుందో ఇది. దీని తర్వాత మనం ఫ్రంట్ వైపుకి బ్యాక్ సైడ్ది అయిపోయింది కాబట్టి హ్యాండ్స్ కటింగ్ చేయాలి అంటే కనుక చేతులకి ఎంత వెడల్పు మనం ఫోల్డింగ్ చేసుకోవాలో తెలియాలంటే కనుక బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ని ఇలా కొల్చుకోవాలి. ఇలా కొల్చుకుంటే 11 ఇంచులకు వచ్చింది. 11 వస్తే 1 ఇంచు తగ్గించి 10 ఇంచులు అన్నా సరే కనీసం చేతి వెడల్పు అనేది ఉండాలన్నమాట. ఇది సైడ్కి తీసేద్దాం. ఇప్పుడు ఇది లైనింగ్ పీస్ మీకు కావాలి చేతులకి అనుకున్నప్పుడు ఈ లైనింగ్ పీస్ మీద మీరు కటింగ్ చేసేసుకోవచ్చు. లేదు కాటన్ డ్రెస్లకి ఏంటంటే అండి, బాడీకి మనం లైనింగ్ వేసుకుని చేతులకి లైనింగ్ లేకపోయినా సరే బాగుంటుంది అన్నమాట. అలా అనుకున్న వాళ్ళకి లైనింగ్ కటింగ్ చేయకుండా డైరెక్ట్గా క్లాత్ మీద కటింగ్ చేయాలి. ఫస్ట్ అది ఎంతవరకు వస్తుంది, హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వస్తాయా
ఏం వస్తాయని ముందు చూసుకుందాం. ఈ డిజైన్ ఉన్నది ఫ్రంట్ వైపు కాబట్టి ఈ డిజైన్ కరెక్ట్గా చూసుకొని ఇలా సెంటర్కి చూస్తారు కదా, ఈ బ్రౌన్ కలర్ డిజైన్ ఉన్నది కరెక్ట్ సెంటర్లోకి వచ్చేటట్టుగా నేను ఇలా పట్టుకున్నాను. ఈ డాట్స్ ఇలా పట్టుకొని ఈ రకంగా తర్వాత ఫ్రంట్ వైపు మనం కటింగ్ చేసుకున్నాం కదా, అది లైనింగ్ పీస్ని మీరు పెట్టుకోండి. కరెక్ట్గా ఇలా పెట్టేసుకుంటే పైన డిజైన్ని మిస్ కాకుండా అక్కడి నుంచి స్టార్ట్ చేసి పెట్టుకోవాలి. ఇలా చూసారు కదా, నేను 41 ఇంచ్ కనీసం పెట్టుకున్నాను కానీ ఇది సమానంగా సరిపోయిందనమాట. ఇలా కావాలి అనుకుంటే కనుక లైనింగ్ని ఇంకా కొద్దిగా పొడవు తగ్గించుకోవచ్చు, సమానంగా ఉన్నా పర్లేదు అనుకుంటే ఇలా ఉంచుకోవచ్చు. లైనింగ్ తక్కువ ఉంటే కనుక ఒక 3-4 ఇంచులు కూడా తక్కువ ఉన్నా సరే సరిపోద్ది. ప్రస్తుతానికైతే మాత్రం నేను ఇలాగ సమానంగా కటింగ్ చేసి తీసేసుకుంటున్నాను. ఇది చూస్తారు కదా, నేను ఇలాగ మొత్తం కటింగ్ చేసేసాను. ఇక్కడ ఇప్పుడు కట్స్ పెట్టేసుకుందాం. చంక దగ్గర మార్కింగ్ పెట్టిన దగ్గర ఒక కట్ పెట్టుకోండి. రెండు వైపులా బ్యాక్ సైడ్ కట్ ఉన్నా లేకపోయినా ఏదో ఒక సైడ్ అయినా సరే ఇలా కట్స్ పెట్టేసుకున్నారనుకోండి, మీకు ఫిట్టింగ్ చేసినప్పుడు ఇబ్బంది ఉండదు అన్నమాట. ఈ నడుము మార్కింగ్ దగ్గర ఒక కట్టు, అలాగే హిప్ మార్కింగ్ దగ్గర కూడా ఒక చిన్న కట్ పెట్టేసుకోండి. ఇలా కట్ పెట్టేసుకున్న తర్వాత ఇవి ఫిట్టింగ్లకి యూజ్ అవుతుంది అనమాట. ఇది ఫ్రంట్ అయిపోయింది. అదే రకంగా మనకి పైన మిగిలిన ఈ ప్లెయిన్ ఉంది కదా, ఇక్కడ కూడా వీపు మీద ఈ రౌండ్ సర్కిల్ అన్నది డిజైన్ వచ్చింది. ఇది కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే ఇలాగ ఈ సెంటర్కి చేత్తో పట్టుకొని చక్కగా ఇలా మనం ఈ చూసారు కదా ఈ సెంటర్ని ఇలా పట్టుకోండి, పట్టుకొని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. డిజైన్స్ ఎప్పుడు ఉన్నప్పుడు అది మిస్ కాకుండా చూసుకోండి. ఇలా మనం పెట్టుకున్న తర్వాత చక్కగా బ్యాక్ సైడ్ది మనం కటింగ్ చేసుకుని డ్రాప్ ఉంది కదా, అది పైన పెట్టుకొని అది ఎలాగైతే పెట్టుకున్నామో అలాగ కటింగ్ చేసేయడమే. ఈ వీప్ మీదకి మాత్రం డ్రాప్ కన్నా కిందకు వచ్చేటట్టుగా చూసుకోండి. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ వరకు మనకి ఎలాగ ఒక 1/4 ఇంచ్ అన్న డ్రాప్ దగ్గర కుట్టిపోద్ది, దానికన్నా కిందే ఉండేటట్టు చూసుకుని ఇలా పెట్టుకుని కటింగ్ చేసుకోవాలి. ఇలా చక్కగా ఇలా పరుచుకొని కటింగ్ చేసేసుకోండి. డ్రాప్ కూడా ఎలా ఉంటే అలా కట్ చేసి తీసేసుకోవడమే. ఇది నేను కటింగ్ చేస్తాను చూడండి, ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసి పెట్టేద్దాం. దాని తర్వాత మనకి చూసారా సైడ్న మిగిలింది, ఇక్కడ ఒక పీస్ మిగిలింది. అంటే నాకు ఫుల్ హ్యాండ్స్ కావాలి, కనీసం 3/4 హ్యాండ్స్ కావాలన్నా సరే నాకు రావట్లేదు అనమాట. సైడ్ నుంచి ఇలాగే మిగిలింది. ఎందుకంటే ఇది డిజైన్ ఉండడం వల్ల మనకి క్లాత్ అనేది కొద్దిగా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఈ బోట్ నెక్కి మరీ చిన్న హ్యాండ్స్ కట్ ఉంటే బాగోదండి, నాకు అందులోని కూడా నేను ఫుల్ హ్యాండ్స్ 3/4 వాడడం నాకు ఎక్కువగా అలవాటు కాబట్టి నేను ఎలాగైనా సరే ఇలా డబుల్ ఫోల్డ్ ఇలా చేస్తున్నాను. చేసి మనం జాయింట్లు చేసుకున్నప్పుడు కాకపోతే ఏంటంటే షోల్డర్ దగ్గర నుంచి కిందకి సెంటర్లో కూడా ఒక కుట్టు వస్తుంది అనమాట. ఎందుకంటే మనకి జాయింట్ లేదు, 4x4 పొరలు కాబట్టి ఇలా నేను ఫోల్డింగ్ చేస్తాను. ఫోల్డింగ్ వైపు మనం మార్కింగ్ పెట్టుకోవాలి, కానీ నాకు ఇక్కడ ఫోల్డింగ్ లేదు, 4 వైపులా కూడా ఓపెనే ఉంది. ఒకవేళ మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు ఫోల్డింగ్ ఎప్పుడు మీ వైపు ఉండేటట్టుగా 4 మడతల మీద పెట్టుకోండి. ఇప్పుడు నేను 10 ఇంచులు మనకి వెడల్పు రావాలి అనుకుంటున్నాం కాబట్టి అది ఉందా లేదా అన్నది చూసుకుందాం. 10 ఇంచులు వెడల్పు అనేటప్పటికి ఇది వెడల్పు కూడా తక్కువగానే ఉంది, అంటే చంకల దగ్గర మనకి జాయింట్లు వస్తాయన్నమాట. ఇది చూస్తారు కదా, పదహారు ఇంచీలు కావాలి అనుకుంటే, ఒకవేళ 16.5 ఇంచీలు నేను పొడవు ఇలా పెట్టాను అనుకోండి, 1.5 ఇంచీలు ఫోల్డింగ్ పోయినా 6 ఇంచు ఖర్చుల్లోకి పోయినా కనీసం 15 ఇంచీలు అయినా సరే మనకి మిగులుతుంది అనమాట. అంటే మన మోచేతి కన్నా ఎక్కువగా మనకి పొడవు వస్తుంది. 16.5కి పైనుంచి కిందకి పొడవు పెట్టుకున్నాం. ఈ పొడవు ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకుని దానికి 1 ఇంచ్ పెంచుకోండి. ఇలా పెట్టుకుని నేను ఫస్ట్ పొడవు అనేది కటింగ్ చేసేస్తున్నాను. ఇది మన ఇష్టం, చిన్న చేతులు కావాలా పొడవు ఎంత అన్నది మనం పెట్టుకోవడమే. ఇప్పుడు ఇది ఇలా పెట్టుకుని ఇదేమో సెంటర్ మధ్యలోకి వచ్చేటట్టు చూసుకుందాం. ఎందుకంటే ఇలా కరెక్ట్గా స్ట్రైట్గా కటింగ్ చేస్తాం అనుకోండి, తర్వాత జాయింట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. మనకి ఎప్పుడైనా క్లాత్లు లేనప్పుడు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. తక్కువ ఉన్నప్పుడు డిజైన్ వచ్చింది కాబట్టి కరెక్ట్గా సెంటర్లో మనకి చేతి మధ్యలోని డిజైన్ వస్తుంది. ఈ ప్లెయిన్ ఉన్నది సైడ్ మనకి కిందకి ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ వెడల్పు అన్నది మనం చంక రౌండ్ కొలిచాం కదా, అది 10 ఇంచీలు ఉండాలి అని అనుకున్నాం. ఈ 10 ఇంచులకి కూడా ఇంచుమించులోని 1.5 ఇంచు వరకు మనకి తక్కువగానే ఉన్నది. అది కింద ఇలా మనం ఇలా గీసుకున్నాం అనుకోండి, మనకి ఎంత తక్కువ ఉన్నది ఏంటనేది
తెలుస్తుంది అనమాట. మనకి అక్కడి నుంచి ఇక్కడికి వెడల్పు అనేది కావాలి. పైనుంచి 3.5 ఇంచులకి మార్కింగ్ పెట్టి 2 ఇంచులు లోపలికి ఇలా తీసుకోండి ఖర్చులు. తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి 2 ఇంచులు మార్కింగ్ పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా షేప్ ఇచ్చేసుకుందాం. పెద్ద హ్యాండ్స్ అయితే కనుక చంక దింపు 3.5 పెట్టుకోండి ఇక్కడ, లేదనుకుంటే 3 ఇంచులే పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఎలా లేదన్నా సరే ఈ ముక్కలు అతికింపులు వస్తున్నాయి కాబట్టి 1 ఇంచ్ ఎక్కువగానే పెట్టుకుందాం. మనం చేతులు జాయింట్ చేసిన తర్వాత క్లాత్ ఎక్కువ మిగిలితే కనుక తర్వాత కటింగ్ చేసేసుకుందాం. 5.5 ఇంచులకేమో లూజు, 2 ఇంచులేమో ఎక్స్ట్రా మార్జిను. ఈ ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి. 1 ఇంచన్న మనం వెడల్పు ఇంకొక గీత గీసాను కదండి, అది ఎందుకంటే మనకి మధ్యలోని జాయింట్ వచ్చింది కాబట్టి జాయింట్ దగ్గర కూడా కొద్ది క్లాత్ మనకి 1 ఇంచ్ అనేది తగ్గుతుంది అనమాట. ఇప్పుడు ఇది ఎలా కటింగ్ చేసుకోవాలంటే ఇలా స్ట్రైట్గా గీసుకోండి. ఇప్పుడు కటింగ్ కూడా చేసేసుకుందాం. దాని తర్వాత మనం ఈ క్లాత్ని తీసిన తర్వాత మనకి ఎంత క్లాత్ తక్కువైంది అన్నది కింద డ్రా చేసి ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా కూడా ముక్కలు తీసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇలా మనం చిన్నది ఈ పీస్ ఇక్కడ ఇలా కట్ చేసేద్దాం. ఇప్పుడు మనం కింద డ్రా చేసి ఉంచుకున్నాం కాబట్టి ఇది ఎంత వెడల్పు ఉంది ఏంటనేది చూసుకోండి. ఇది కనీసం మనకి 3 ఇంచులు వెడల్పు అయితే నేను 1/2 ఇంచు పెంచుకుని 3.5, ఇక్కడేమో 10 ఇంచులు పొడవు, ఇలా ఉండేటట్టుగా 4 పీసులు కటింగ్ చేసేసుకుందాం. ఇక్కడ ప్లెయిన్గా వచ్చి ఇలా సెంటర్లో చూసారు కదా ఇక్కడ ఉంది, ఇది కూడా 4 మడతలే కాబట్టి ఇది 4 పొరలే కాబట్టి ఇలా పట్టుకొని 3.5 ఏమో ఇటువైపు నుంచి మార్కింగ్ పెట్టుకోండి. ఇలా 10 ఇంచులేమో మనకి పొడవు కావాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇది 4 పొరల మీద ఉంది కాబట్టి ఇలా 3.5కి ఇలా మార్కింగ్ పెట్టేసుకుని ఇలా కట్ చేసి ఈ మూల నుంచి ఈ మూలకి ఇలా తీసారనుకోండి చక్కగా ఇవి 2 పొరల మీద ఉంది, 4 వస్తాయి. సారీ అండి, ఇది 2 పొరల మీద మనకి క్లాత్ ఉంది, ఇలా కటింగ్ చేసుకుంటే 4 వస్తాయి అన్నమాట. కళ్ళీల్లా కటింగ్ చేసేసుకోవడమే, మనకు కావాల్సిన 3.5 వెడల్ పట్టు ఉంది, కిందకు వచ్చేటట్టు చివరికి కార్నర్ పాయింట్ వచ్చింది. చూసారా, ఇలాగా ఇలా సెంటర్కి ఇలా కటింగ్ చేస్తారు అంటే కనుక మీకు 4 పీసులు వస్తాయి అన్నమాట. ఈ 4 పీసులు చక్కగా మీకు 4 వైపులా కూడా చేతులకి అతికించుకోవడానికి వచ్చేస్తుంది. ఇది చూస్తున్నారు కదా, ఇలా ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఈ రకంగా మీరు ఏమైనా ముక్కలు అతుకులు వస్తే కనుక అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనకి మొత్తం డ్రెస్ కటింగ్ అంతా అయిపోయిందండి. మనకి పేపర్ క్యాన్వాస్ కానీ బక్రం కానీ ఏది యూజ్ లేదు. ఇది సింపుల్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, స్లిట్స్ కట్ట ఎలా కుట్టుకోవాలి ఏంటనేది డీటెయిల్గా చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.